కాకా నమస్తే నమస్తే అంత మంచిదేనా అంత మంచి మనదేనా జేసీ మనదేనా ఎట్లా గిరాక్ ఎట్లా ఉంది మళ్ళా నడుస్తుంది వెళ్ళనే మన ఎమ్మెల్యే ఓలీడా ఎమ్మెల్యే ఇద్దరు ముగ్గురు ఉన్నారు గజవేలా ఇంతకు ముందు ఇంతకు ముందు ఇంతకు ఎమ్మెల్యేనా ఈ అరే మన కేసీఆర్ అర్థమైతే లేదు మాకు హరీష్ రావు అర్థమైతే లేదు వాళ్ళ అర్థం అర్థమైతే లేదు మాకు ఎమ్మెల్యే అంటే మరి నాకు కేసీఆర్ అని అంటారు కానీ కనబడలేదు కనబడలేదు ఇటు వచ్చింది లేదు పీకింది లేదు ఆయన ఎప్పుడు ఎందుకు గజవేలు ఫామ్ హౌస్ లో ఉంటాడు మరి ఎక్కువ గజ్వల్ ఫార్మ్ హౌస్ లో వండుకొని హైదరాబాద్ లో వేసిపోతుండు ఆయన గజ్వెల్ తిరిగింది లేదు ఓటేసినాడు కనబడని త్వరగా కనవడలే అందుకే అభివృద్ధి ఏమీ లేదన్నా గజ్వల్ చుట్టుముట్టు రోడ్లేసిండు ఆ రోడ్లు ఎందుకు వేసిండే చుట్టుముట్టు వాళ్ళ బంధువులకి వాళ్ళ బినామీలకి ఆస్తులు వనుక్కొని ఇట్లా ఫ్లాట్లు ఈ దందాలు సురూ చేసిండు అంతే ఆ రోడ్లు వేసిన ప్రతి ఒక్క జాగాలో వాళ్ళ ఆస్తులు ఉన్నాయి జరిగింది కేసీఆర్ వల్ల ప్రతి ఒక్క వర్గానికి నష్టం జరిగింది వాళ్ళ ఒక దూరంలో మేలు జరిగింది వాళ్ళ ఇంటికి మేలు జరిగింది తప్పించి తెలంగాణ ప్రజలకు మేలు జరిగింది ఏమీ లేదు ఒరిగింది ఏమీ లేదు ఈసారి గజ్వెల్ మార్పు మొదలైంది మన బీసీ ముద్దు బిడ్డ అయిన రాజేంద్ర అన్న కోటేద్దాం అనుకుంటున్నాం యువత అంతా ఆలోచన చేసుకుని ఎందుకంటే పది సంవత్సరాలు మేము వెనక్కి వెళ్ళిపోయినాం ఓ నోటిఫికేషన్ కరెక్ట్ అయిన రీతిలో రాకుండా దాని వ్యవస్థను నామరూపాలే కూడా తయారు చేసిండు ఓ సౌరాని మంత్రికి ఆయన సభల మంత్రి ఇచ్చాడు వ్యవస్థ నాశనం చేశాడు చదువు విద్యా వ్యవస్థను భ్రష్ పట్టించండి మొత్తం ఈటల రాజేంద్ర హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తాడు గెలిపిస్తాడు అనుకుంటున్నాం మేము ఒక ఒక సామాజిక వర్గం నుంచి వచ్చిండు కాబట్టి రాజేంద్ర అన్న గెలిపియాలి సరే మనోధైర్యం తోడున్నాం ప్రతి ఒక్కలం గజ్వెల్లా మార్పు వస్తుంది మార్పు మొదలైంది ఖచ్చితంగా వస్తుంది మూడు తారీఖు రిజల్ట్ రోజు తప్పకుండా రాజేందర్ అన్న జనకేతనం ఎగరవేస్తాడని మాకు నమ్మకం ఉందన్న ఇప్పుడు బంగారు తెలంగాణ బంగారు తెలంగాణ ఎక్కడిది వాళ్ళ ఇల్లు బంగారం అయిపోయింది ఎవరి ఇల్లు కాలే రబ్బర్ చెప్పులు పోయినాయో ఉద్యోగం చేసినప్పుడు కద్దరు బట్టలు వచ్చినాయి లబ్బర్ చెప్పులు మాయమైపోయినాయి వాళ్ళ ఇల్లు బంగారం మాయమైంది కానీ ఏ ఒక్క తెలంగాణలో ఏ ఒక్క బిడ్డ బంగారు భవిష్యత్తు అనేది లేకుండా పోయింది వాళ్ళ బంగారు ఇల్లు కోసం మా భవిష్యత్తుని నష్టం చేసిన పది నేళ్ళ అది ధరణి వల్ల రైతులకు ఏమైనా నష్టం జరిగిందా ధరణి అనేది ఒక దరిద్రం వాళ్ళ అనుభవం కాలం తీసేసి మొత్తం ఇప్పుడు దూరంలో ఆస్తులు భూములు మొత్తం మొత్తం వాళ్ళు వెనక్కి తీసుకునే ప్రయత్నం చేస్తారు అప్పట్లో నైజాం ఉండేటోడు నైజాం ద్వారా ఆ నైజాం ద్వారాకు వందల ఎకరాలు వేల ఎకరాలు ఉండే ఇప్పుడు మొత్తం వెనక్కి వెళ్ళిపోయి వాళ్ళే మళ్ళీ వాళ్ళకు రైతు బంధాన్ని ఈ బంధాన్ని రెగ్యులర్ చేసి మొత్తం భూములు ఎనక్కు లాక్కునే ప్రయత్నం చేస్తుండే మార్పు కోరుకుంటున్నారు మార్పు అన్న ప్రతి వర్గానికి ఇక్కడ ప్రతి ఒక్క వర్గానికి అన్యాయం నా కేసీఆర్ ఒక విధంగా చెప్పాలంటే ఏమున్నా తన చుట్టూ తిరిగి రియల్ ఎస్టేట్ బ్రోకర్లు రియల్ ఎస్టేట్ దందాలకు హెల్ప్ చేసిండే తప్పించి సామాన్యుడికి ఎవడికి హెల్ప్ కాలే సరే మరి కేసీఆర్ ఖర్చు పెట్టినంత పెట్టగలుగుతాడా ఈటల రాజేందర్ ఓట్ల ఈటల రాజేందర్ అన్న ఏ ఒక్కరికి ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు స్వచ్ఛందంగా స్వచ్ఛందంగా మా ఓట్ని వినియోగించుకుంటాం నువ్వే నువ్వేస్తావు యూత్ ఇస్తా మరి పెద్దోళ్ల సంగతి ఎట్లా ఇప్పుడు పింఛన్లు తీసుకునే వాళ్ళు కావచ్చు రైతు బంధు తీసుకునే రైతులు కావచ్చు అలా మార్పు వస్తుందా లేకపోతే ఆ మందు దాగి లేకపోతే ఆ పైసలు తీసుకొని మళ్ళా ఆ రైతు బంధుకు గానీ అట్లే లొంగతారంట తప్పకుండా మార్పు మొదలైంది ఈ మొదలవ్వడం అంటే మన మోడీ పెట్టిన స్కీమ్లే కానీ ఇప్పుడు యూరియా బస్తా మీద వచ్చే డిస్కౌంటే కానీ ప్రతిదీ రైతులకు అర్థమైంది ఏం చేస్తుండు మోడీ ఏ విధానంగా చేస్తుండు కేసీఆర్ ఎట్లే చేస్తుండు కేసీఆర్ ఐదు వందల ఎకరాలకి వేస్తుండు మోడీ ఐదు ఐదు ఎకరాల లోపు ఉండనికే రైతు బంధు వేస్తుండు ఈ మాత్రం అర్థం కాలేదు రైతులకు ప్రతి ఒక్కరికి అర్థమైంది ఐదు వందల ఎకరాలు ఉండనికి నీకు రైతు బంధు ఎందుకు ఆ విషయం మీద ప్రతి ఒక్క రైతుకు అవగాహన ఉంది ఐదు వందల ఎకరాల నుండి ఎక్కువ వస్తున్నాయి ఐదు ఎకరాల నుండి ఎక్కువ వస్తున్నాయి అనేది అర్థమైపోయింది ఆ విధంగా దొరలకు పైసలు వెళ్ళిపోతున్నాయి కోట్లలో వెళ్ళిపోతున్నాయి ఒక సంవత్సరానికి ఒక ఆరు నెలల కోట్లలో వెళ్ళిపోతున్నాయి వాళ్ళకు ఈ దళితులకు ఏముందన్న ఐదు వేలు వస్తే ఐదు వేలు నాలుగు మసాల సంచులు కొంటే అయిపోయాయి అని పరిస్థితి ఆ కోటర్ల మీద బీర్ల మీద రేట్లు పెంచి అడగోలుగా వాళ్ళం కూడా మొండో తా ఏటం కూడా ఆగం చేసిండు అయిపోయింది మొత్తం సంస్థ మొత్తం నాశనం చేసిండు మొత్తానికి మార్పు వస్తుంది మార్పు ఖచ్చితంగా మొదలైంది హండ్రెడ్ పర్సెంట్ ఈసారి రిజల్ట్ మన రాజేంద్ర అన్న అనే ఉద్దేశంతో ఉన్నాం ప్రజలందరం నియోజకవర్గంలో ప్రతి ఒక్క ఏ ఊరికైనా వెళ్ళండి డెబ్బై నుంచి డెబ్బై నుంచి ఎనభై పర్సెంట్ మొత్తం రాజేంద్ర అన్నకి ఇద్దామని ఏకగ్రీవంగా ఉన్నారు ఇప్పుడు